ప్రారంభమైంది. ఈ కరోనా సమయంలోనే కూడా దాడులు మాత్రం పూర్తిగా బ్రహ్మాండంగా చేస్తున్నాయి. ఎవరైతే వారు సొంత పార్టీలో ఉన్న ఎంపీని చేసిన చిత్ర హింసలు గాని ఎవరైనా చూసినా ఈ మధ్య పేపర్స్ లో చూస్తున్నాము, టీవీల్లో చూస్తున్నాం, చాలా దారుణాతి దారుణంగా చిత్ర హింసలకి గురి చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మేము ఆ ఎంపీ గారి మాటలను మేము సమర్థించడం లేదు, కానీ ఆ ఎంపీ పైన ఒక అధికార పార్టీలో ఉన్న ఎంపీ పైనే ఇంత దారుణమైన తీవ్రమైన దాడికి గురి చేసి పోలీస్ కస్టడీలో, అట్లాగే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు కాళ్ళు శుభ్రంగా వాసిపోయి తీవ్రమైన దెబ్బలు లోపల దెబ్బలు తగిలితే వాళ్ళు గోరింటాకు పెట్టుకున్నట్టు ఏదో కాళ్ళు ఎర్రగా ఉన్నాయని లేకపోతే పైకి ఏమీ కనపడటం లేదని చెప్పటం అనేది ఈ డాక్టర్స్ చేసిన చాలా దారుణాతి దారుణమైన దురాగతం అని చెప్పి చెప్పాలి. కోర్టుల్ని తప్పుదోవ పట్టించింది జీజీహెచ్ఈ డాక్టర్స్, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టించి ప్రజల్ని కూడా తప్పుదారి పట్టించి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం లేదు అని చెప్పి ఇంకొకసారి నిదర్శనముగా చెప్పడం అనేది ఈ ఈ ఏదైతే గుంటూరు హాస్పిటల్లో చేసిన డాక్టర్స్ నిర్వాకం అని చెప్పాలి. అట్లాగే ఒక పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు గొడ్డెన బాదినట్టు ఇష్టం వచ్చినట్టు బాది ఒక ఎంపీకి చేసిన అవమానం కానీ భౌతిక దాడులు కానీ తప్పనిసరిగా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన జరుగుతోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే కానీ దీనిలో ఎవరైతే పాలు పంచుకున్నారో, రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది, అట్లాగే పోలీసు అధికారులు ఎంతవరకు వారి ప్రమేయం ఉంది అని చెప్పి నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తనంతటి తానుగానే సిబిఐ ఎంక్వైరీ వేయించి దీనిపైన నిజానిజాలు బయట పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.